హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ అనాలిసిస్ ఈ వీడియోలో మనము నెక్స్ట్ వీక్ సంబంధించి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్ ని మేజర్ సపోర్ట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఏ జోన్ ని మేజర్ రెసిస్టెన్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాము అలాగే మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రేడెడ్ అని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము ఇక మార్కెట్ లో గత వారం జరిగిన విశేషాలతో పాటుగా నెక్స్ట్ వీక్ జరగబోయే ముఖ్యమైన ఈవెంట్స్ కూడా డిస్కస్ చేసుకుందాము మార్కెట్ ని గమనించినట్లయితే మేజర్ ఇండిసెస్ అని కూడా స్ట్రాంగ్ పాజిటివ్ లో మోర్ దెన్ వన్ పైగా క్లోజ్ అయ్యాయి అలాగే గ్లోబల్ గా స్ట్రాంగ్ పాజిటివ్ ఉండటం వల్ల మెటల్ ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ సంబంధించి తో పాటుగా ముఖ్యమైన సెక్టార్ సంబంధించిన అన్ని షేర్లు కూడా స్ట్రాంగ్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతాం గమనించడం జరిగింది ఇక నెక్స్ట్ వీక్ సంబంధించి ఎంపీసీ మీటింగ్ అవుట్ కమ్ తో పాటుగా ఎఫ్ఐఎస్ డిఎస్ కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రతిరోజు వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మార్కెట్లు కొంత కొంతన్సల్టేషన్ తీసుకుని తిరిగి అప్ ని స్టార్ట్ చేసే అవకాశం పరిశీలించవచ్చు అంటే డౌన్ సైడ్ కొంత బ్యాక్ తీసుకుని మరలా తిరిగి అప్ సైడ్ ని ఎక్కువగా కొనసాగించే అవకాశం గమనిస్తూ ఉన్నాము ఇక నిఫ్టీలో డౌన్ సైడ్ మనము ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిలోలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఫాల్ని గమనించినా కానీ ఇక ఈ వీక్ లెవెల్స్ని నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే అప్ సైడ్ ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబోని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఈ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేయడానికి ముందుగా ఈ జోన్లో కొంత కాన్సల్టేషన్ కూడా మనం నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కాన్సల్టేషన్ తీసుకుని ఒకవేళ నెగిటివ్లో ట్రేడ్ అవుతా డౌన్ సైడ్కి వెళ్తా ఉంటే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో మరలా తిరిగి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయచ్చు ఒకవేళ ఈ జోన్ ని బ్రేక్ చేసిన ఇక ఎయిటీన్ త్రీ హండ్రెడ్ అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా ఈ జోన్ ని బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ లో నిఫ్టీ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉన్నాయి ఈ వీక్ కి సంబంధించి గమనించినట్లయితే మేజర్ గా మనము ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక కాన్సల్టేషన్ జోన్ ఒకవేళ ఈ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అబవ్ మరలా తిరిగి సస్టైన్ అయినట్లయితే నైన్టీన్ థౌసండ్ అనేది ఈజీగా టార్గెట్ అవుతుంది అలాగే డౌన్ సైడ్ వస్తా ఉంటే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియాకి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి ఇక్కడ నుంచి మళ్ళా రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ ని గమనించినట్లయితే అప్ సైడ్ ఫార్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఈ వీక్ కి సంబంధించి ఈ జోన్ లో ట్రేడ్ అవుతా ఉంటే మరలా తిరిగి స్ట్రాంగ్ ఫుల్ బ్యాక్ ని బ్యాంక్ నిఫ్టీ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక డౌన్ సైడ్కి వస్తా ఉంటే ఫార్టీ టూ సిక్స్ హండ్రెడ్ ఏరియా అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఈ జోన్ కు వచ్చినప్పుడు కొంత కాన్సాలేషన్ తర్వాత మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యే ఛాన్స్ గమనిస్తున్నాము ఒకవేళ ఈ జోన్ బ్రేక్ చేసినట్లయితే ఫార్టీ టూ థౌజండ్ అనేది టార్గెట్ కింద గమనిస్తున్నాము ఇక నేనైతే ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక క్రూషియల్ కాన్సల్టేషన్ జోన్ ఈ వీక్ లో మనము ఈ జోన్ లో కాన్సల్టేషన్ గమనించవచ్చు డౌన్ సైడ్ కనుక ఈ జోన్ బ్రేక్ చేస్తేనే మనకి ఫాల్ని ఎక్స్పెక్ట్ చేస్తాము అలాగే ఈ జోన్ కు వచ్చినప్పుడు అయితే మళ్ళా ఎక్కువ పర్సెంట్ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఇక టెక్నికల్ గా నిఫ్టీని గమనించినట్లయితే ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గరగా వచ్చి అక్కడి నుంచి రిజెక్షన్ ని గమనించాము ఈ వీక్ లో మనము డౌన్ సైడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియాకి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి ఫాలో వచ్చినా గానీ ఈ జన్ లో మరలా తిరిగి సపోర్ట్ ని తీసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించిన గమనించినా ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ముందు చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ మద్దతు ఏరియా ఈ మద్దతు ఏరియా బ్రేక్ అవునంత వరకు ఇక్కడ కొంత రేంజ్ బోన్లోనే లోనే దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని మండే ట్రేడ్ అయ్యాలను కూడా గమనించడానికి ట్రై చేద్దాము దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా కింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఈవినింగ్ తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీతో పాటుగా కొన్ని స్టాక్స్ లో ట్రేడ్ అయ్యాలని అయితే వీడియోలో పోస్ట్ చేస్తున్నాము వీటిని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో గమనించినట్లయితే ఇక్కడ స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది ఇక డౌన్ సైడ్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఏరియా ఒకవేళ మండే మార్కెట్లో నిఫ్టీ గనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన ఎయిటీన్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ ఏరియా కూడా బ్రేక్ చేసినట్లయితే ఫాల్ కంటిన్యూస్ గా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒకవేళ పాజిటివ్ లో ఓపెన్ అయినట్లయితే అప్ సైడ్ వెళ్తా ఉంటే ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఈ రెసిస్టెన్స్ ఏరియాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిఫ్టీలో కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని గమనించే అవకాశం పరిశీలించవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ బిలో నుంచి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము ఇక ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ అబో నుంచి ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఈ ఫస్ట్ జోన్లోనే రేపు మార్నింగ్ ఓపెనింగ్ని గమనించినట్లయితే డౌన్ సైడ్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది కాబట్టి డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ సపోర్ట్నే తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు బ్యాక్లో ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకోగలిగితే ఇక్కడి నుంచి తిరిగి డౌన్ఫాల్ని గమనించవచ్చు ఇక ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే టార్గెట్ని ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం పరిశీలించవచ్చు ఇక గ్యాప్ అప్ లోక రేపు మార్నింగ్ నిఫ్టీ ఓపెనింగ్ ని గమనించినట్లయితే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ బ్రేక్ అవనంత వరకు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ నే మొదట గమనిస్తాము ఇక్కడ రెసిస్టెన్స్ ని గమనించినట్లయితే దీన్ని అబోవ్ లో స్టాప్ లాస్ ఆశించుకుని డౌన్ సైడ్ ట్రైడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ భారీ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినట్లయితే ఈ థర్డ్ జోన్ అబోలో లో కాన్సల్టేషన్ తర్వాత మాత్రమే అప్ సైడ్ మూవ్మెంట్ కంటిన్యూ చేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ కన్సల్టేషన్ అయితే నిఫ్టీలో గమనించాల్సి ఉంటుంది కాన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వచ్చే మూమెంటంలోనే స్ట్రాంగ్ గా ఉంటుంది లేదంటే మరలా ఈజాన్కి వచ్చినప్పుడు రివర్సల్ అయితే నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఒకవేళ భారీ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ముందు చెప్పునట్లు డౌన్ సైడ్ డ్రా చేసుకుని ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతా ట్రేడ్ అవకాశాలు గమనించవచ్చు డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ టచ్ అయినట్లయితే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పుల్బ్యాక్ తీసుకోవచ్చు అంటే దాదాపుగా ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్ అనేది సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నాము ఖచ్చితంగా ఈ జోన్లో లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తా ఉంటే పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని కూడా గమనించినట్లయితే ఇక్కడ మనము స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము ఈ స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబో కనుక బ్యాంక్ నిఫ్టీ మండే ఓపెనింగ్ గమనించినట్లయితే అప్ సైడ్ ఫార్టీ త్రీ టూ హండ్రెడ్ ఎయిటీ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేసే అవకాశం పరిశీలించవచ్చు ఈ జోన్ అబౌవ్ సస్టైన్ అయితేనే అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ చేస్తుంది లేదంటే ఇక్కడ నుంచి మరలా తిరిగి ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక ఒకవేళ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్ వస్తా ఉంటే ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ బిలో తిరిగి సపోర్ట్ ని గమనిస్తాము ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేయనట్లయితే తిరిగి ఇక్కడ కన్సల్టేషన్ గమనించే అవకాశం పరిశీలించవచ్చు అలాగే ఇక్కడ మనం డ్రా చేసుకుని ఈ ట్రెండ్ లైన్ ఇన్ సైడ్ లో ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్ ఉంటుంది ఒకవేళ ఇక్కడ డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ అబో ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకున్నట్లయితే అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ చేయవచ్చు ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో నుంచి ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఇక ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అబో నుంచి ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఈ థర్డ్ జోన్ లో పాజిటివ్ లో ఓపెనింగ్ ని గమనించినట్లయితే ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ ఏరియా ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ఓపెన్ అయినట్లయితే ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించి డౌన్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏరియాలో సపోర్ట్ని గమనించే అవకాశం పరిశీలించవచ్చు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే మరలా ఇక్కడ నుంచి బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూస్గా ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏరియా వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేనైతే ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి ఒక కీలకమైన సపోర్ట్ జోన్ ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అవన్నంత వరకు బ్యాంక్ నిఫ్ట్ లో తిరిగి ఇక్కడి నుంచి ఫుల్ బ్యాక్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అలాగే అప్ సైడ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అబోవ్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఈ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితేనే అప్ సైడ్ మూమెంటు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మండే మార్కెట్ లో ట్రేడ్ ఐడియా గమనించినట్లయితే అప్ సైడ్ ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ ఏరియా డౌన్ సైడ్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది సపోర్ట్ ఏరియా ఈ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ల లో బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు గమనించవచ్చు నేనైతే ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్న సపోర్ట్ ఏరియా మీరు కూడా దేన్ని సపోర్ట్ కింద గమనిస్తున్నారు అలాగే అప్ సైడ్ దేన్ని రెసిస్టెన్స్ కింద గమనిస్తున్నారు అనేది కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు ఎనాలసిస్ ఈ అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ట్రేడింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి నేను కామెంట్ లో తప్పకుండా జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తాను మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్